ఇక మరో అంశం ఏది ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ఇక్కడ ఏంది అంటే నల్గొండకు సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి నల్గొండ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పెద్దపల్లికి సంబంధించిన గడ్డం వివేక్ గారు ఇక్కడ చాలా క్లారిటీ ఉంది ఇందులో చాలా విలువైన విషయాలు ఉన్నాయి రాజగోపాల్కి ఇస్తే మాకు ఇయ్యాలే ఒక ఇంట్లో రెండు మంత్రి పదవులు కుదరదు అవునా ఇప్పుడు జానారెడ్డి కొడుకు ఏంది దాని తర్వాత వివేక్కు సంబంధించి రాజగోపాల్ రెడ్డికి ఏంది కుటుంబ పాలన అంటే కాంగ్రెస్ పాలన కుటుంబ పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పాలన మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా కోమటిరెడ్డికి మంత్రికి సీనియర్ సీనియర్ల అభ్యంతరం రాజగోపాల్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉత్తమ్ మల్రెడ్డి సుదర్శన్ రెడ్డి వి సిక్స్ వివేక్ ఫ్యామిలీ మంత్రి పదవిపై ధీమాగా ఉన్న రాజగోపాల్ రెడ్డి పదవి రాకపోతే నా కార్యాచరణ తీవ్రంగా ఉంటుందని హెచ్చరిక ఢిల్లీలో వేడెక్కిన తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం కాంగ్రెస్ పార్టీకి కేబినెట్ విస్తరణ తలనొప్పిగా మారింది మాకంటే మాకు పదవుల కోసం పోటీ పడుతున్నారు నాయకులు ఒకే ఫ్యామిలీ నుంచి ఎక్కువ మంది మంత్రి పదవులు ఆశిస్తుండడంతో పోటీదారుల లీస్టు చాడడంత అయింది ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి ఉత్తం ఫ్యామిలీలు ఉత్తర తెలంగాణలో గడ్డం ఫ్యామిలీ మినిస్ట్రీ కోసం పట్టుబడుతున్న సంగతి తెలిసిందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా మిగిలిన ఫ్యామిలీలు కూడా పావులు కదుపుతున్నాయి ఆయనను వ్యతిరేకిస్తున్న వారిలో సీనియర్ ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి సుదర్శన్ రెడ్డి కూడా ఉన్నారు కోమటిరెడ్డి కుటుంబానికి మరో ఛాన్స్ ఇస్తే మా హక్కు వాళ్ళు మాకు కూడా ఇవ్వాలన్న పంతం అందరిలో ఉండడంతో అధిష్టానం ఆలోచనలో పడింది ఈ పొలిటికల్ ఫ్యామిలీల పంచాయతీలలో ఢిల్లీ రాజకీయం వేడెక్కింది ఏం జరుగుతుందో నేను చెప్తా వాస్తవం కోణాలను తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి అసలు విషయం ఏంటి అంటే ఇగో ఈయన మంత్రి పదవి కోసం ఏదైనా చేయడానికి సిద్ధం ఈయన ఎవరో తెలుసు కదా వి సిక్స్ ఛానల్ ఉంటుంది వెలుగు పేపర్ ఉంటుంది అదే ప్రభాత వెలుగు అసలు ప్రభాత అనే దాత్త కానీ వీళ్ళు ఇది వాస్తవం ఈయనకు పేపరు ఛానల్ ఉన్నది ఈయన బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు తెలంగాణ గుర్తొస్తుంది బీజేపీలకు పోయినప్పుడు మోడీ గుర్తొస్తాడు కాంగ్రెస్ పోతే మంత్రి పదవి గుర్తొస్తుంది ఈయనకు హైదరాబాద్లో ఎన్నో జాగు ఉన్నదట ఆ జాగ్ అయిన ఇంత నాకు మంత్రి పదవి కావాలని లొల్లి పెడుతుండట అంటే ప్రధానంగా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఒక ఛానల్ పేపర్ను పెట్టుకొని రాజకీయం చేస్తాడు ఈయన మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డికి సంబంధించి వీళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పనవసరం లేదు ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో రెండు పదవులు ఉన్నాయి దాంతోపాటు ఇప్పుడు మంత్రి పదవి ఇస్తే ఎట్లా అని ఉత్తమన్న గుస్సవుతున్నాడు సో ఫైనల్గా జరిగే రాజకీయ రచ్చ ఏంటంటే వీళ్ళు తెలంగాణ సమస్యల కంటే వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయాలే ఎక్కువ మంత్రి పదవి వస్తే చాలు అనే కోణంలో ఉంటారు ఎందుకంటే మంత్రి పదవి రాగానే బాత్రూమ్ అన్న బాత్రూమ్ అంత ఉన్న ఇల్లు కాస్త రాజబంగ్లాలో మల్లీశ్వరి సినిమాలో ఉంటుంది చూడ అలా తాజ్మహల్లా మారిపోతుంది మరి అంతలా డబ్బు ఎక్కడి నుండి వస్తుంది ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా ఎవరికీ తెలియని పరిస్థితి సో భవిష్యత్తులో కూడా ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దానితో పాటుగా మొత్తానికి మంత్రులకు సంబంధించిన కేబినెట్ విస్తరణ గురించి ఢిల్లీలో రాజకీయం రచ్చరత్ ఉన్నది కుర్చీలు వగలగొచ్చే కాని మైకులు వలగొట్టే వరకు నాడు పీసీసీ పదవి మీద పంచాయతీ అయింది నేడు మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి కోసం అదే తారాస్థాయిలో పంచాయతీ అయితే మొదలవుతున్న తరుణం కనబడుతుంది మరి భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి ఇలాంటి పరిస్థితులు ఏంద్ర అంటే మంత్రి పదవి అనేది ఎట్లు ఇస్తారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులను ఎమ్మెల్యేలను అందరినీ పిలిపించి ఓ సమావేశం పెట్టి పలానా పలానా వాళ్ళని ఫైనల్ చేస్తాను మీకేమన్నా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని చెప్పాలి కానీ ఇక్కడ అలా కాదు ఢిల్లీకి పోవాలి ఢిల్లీలో బానిస కుక్కలు లెక్క ఉండాలి ఢిల్లీ వాళ్ళు ఏం చెప్తే కదా ఉండాలి ఆ ఢిల్లీలో ఎవడైతే పరపతి పంతం ఉంటాడో వానికి నాలుగు రూపాయల సూట్ కేసు ఇవ్వాలి సూట్ కేసు ఇచ్చిన తర్వాత వాడు మంత్రి పదవి కన్ఫామ్ చేస్తాడు అవుతుంది ఇక్కడికి వచ్చిన చల్ నీకెవరా ఇచ్చింది నీకెట్లా వచ్చిందిరా నీకెట్లు ఇచ్చిందిరా నీకెవరు ఇచ్చిందా అనేది పంచాయతీ ఇక్కడ ఉంటుంది అక్కడ బానిసలు ఇక్కడ కుక్కలు లెక్క మరుగుతారు తేడా పెద్ద డిఫరెంట్ తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలంగాణ ప్రజలకు ఏమన్నా న్యాయం చేస్తారంటే చేసే పరిస్థితి చేసే పద్ధతి ఇక్కడ లేదండి ఇది తెలంగాణ రాష్ట్రం చాలా క్లారిటీగా చెప్తున్నాయి ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డల రక్తపు ఏరులతోని నిర్మితమైన ఈ రాష్ట్రానికి సంబంధించి వీళ్ళు కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసమే చూస్తారు ఇది తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ గురించి జరుగుతున్న చర్చ